నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నందిని, టైం ఆరైంది, నువ్వు లేవలేదు, అందుకే నేనే వచ్చాను. ఇది తీసుకో. ఏంటిది? ఇదా, ఇది మన కాంట్రాక్ట్. కెన్ యూ బిలీవ్ ఇట్? అర్ధరాత్రి 3 గంటలకు లేచి నా లాయర్తో ఈ కాంట్రాక్ట్ ని తయారు చేయించాను. కాంట్రాక్ట్? ఏం కాంట్రాక్ట్ ఇది? యు నో, ఐ డోంట్ లైక్ ఎనీ లూప్ హోల్స్. నాకు సంబంధించి మన డీల్ లీగలీ కవర్డ్ గా ఉండాలి. దట్స్ ఇట్. వాట్ డీల్? వాట్ డీల్? మర్చిపోయావా లేక తాగున్నావా? ఈ డీల్ తోనే నువ్వు నీ ఫ్యామిలీని కాపాడబోతున్నావు. ఇక మరోవైపు నాకు స్పాట్ గర్ల్ గా ఉంటావు. Yes, you're right. ఆ కాంటాక్ట్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. నువ్వు ఏం పగలగొట్టావు, ఇంకా దాని విలువ ఎంత, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదిగో ఇక్కడ ఆ లాస్ కి నువ్వు చేయబోయే పేమెంట్ క్యాష్ గా ఉండదు, ఎందుకంటే నీ దగ్గర క్యాష్ లేదు. సో యు జస్ట్ రీపేయింగ్ మీ బై గివింగ్ యువర్ సర్వీసెస్. యా, దట్స్ ఇట్. ఇజంట్ ఇట్ కూల్? లిసన్, దిస్ ఆల్ ఇస్ బుల్షిట్. ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఇది బుల్షిట్ కాదు, నీకున్న చాయిస్ ఇది ఒక్కటే. ఎనీవే, నేను నా మనసుని మార్చుకునే లోపు ప్లీజ్ డిసైడ్ చేసుకో. నీకేమైనా పిచ్చా? ఎక్స్క్యూజ్ మీ, నాకు పిచ్చా? యాక్చువల్లీ రైట్, నాకు పిచ్చే. అదే, నీ స్థానంలో పని వాళ్ళు ఎవరైనా ఉండి ఆ వస్తువుని కానీ వెరగొట్టి ఉంటే ఆ 20 లక్షల రూపాయల్ని వాళ్ళు ఎన్ని జన్మలెత్తినా తిరిగి ఇవ్వలేరు. కానీ ఆ స్థానంలో నువ్వున్నావు. యు స్పెషల్, యునో, నువ్వు డిఫరెంట్, నన్ను నమ్ము. యునో వై? నీలో కరేజ్ ఉంది నాతో గొడవ పడ్డానికి, ఫ్యాబ్ 5కి అగేన్స్ట్గా వెళ్ళడానికి. అందుకే నాకు అనిపించింది నీ కొంచెం అలోవెన్స్ ఇవ్వాలని. చూడు, లిమిటెడ్ ఆఫర్, 100 డేస్. 100 డేస్ అండ్ 25 లాక్స్, దట్ ఈస్ 25,000 పర్ డే. నువ్వు చేస్తున్న సర్వీస్కి ఇది ఎక్కువ అనిపించట్లేదు? కానీ నువ్వేంట్రా అంటే నన్ను పిచ్చోడు అంటున్నావు. నువ్వు పిచ్చోడివి. ఖచ్చితంగా నేను స్పాట్ గోల్గా ఉండను. అయితే ఉండనంటావు? ఓకే, కూల్. అయితే మీ బాబాయ్కి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఆయనేమో మీ తమ్ముడికి అందించే ట్రీట్మెంట్ మొత్తం మానేస్తారు. ధోనికొకేలాగా విషయం తెలిసిపోతుంది, నిన్ను కాలేజ్ నుంచి బయటికి కంటేస్తారు. ఆ తర్వాత మీరందరూ కలిసి ఇంటిని అమ్మేయాలి. సారీ, మీ బాబా ఇల్లు కంపెనీ పేరు మీద ఉంది. ఓ, ఫైనల్లీ మీరందరూ పెట్టే బేడ సర్దుకొని బెంగళూరులో ఉన్న మీ బామ్మ ఇంటికి వెళ్ళి అక్కడ. ఓ గాడ్, ఐఎమ్ ఫర్గెటింగ్, మీ బామ్మ ఇంటిని కూడా అమ్మేయాలి కదా, పేమెంట్ ఇవ్వాలిగా మరి. నందిని, తప్పు చేసిందేమో నువ్వు, కానీ నీ కుటుంబం మొత్తం కష్టపడబోతోంది. టూ బ్యాడ్. సరే, నేను వెళ్ళి చెప్తాను. ఓకే. చెప్పదు. చెప్పదా? నా దగ్గర నువ్వు వెరగొట్టిన రెసిప్ట్ ఉంది, కావాలంటే మీ బాబాయ్కి చూపిస్తాను. ఏమంటావు? చూడు, నీకు కాలేజ్కి వచ్చేవరకే టైం ఉంది. ఇవాళ దీన్ని కాలేజ్కి తీసుకొచ్చే సైన్ చేసి. ఓకే. బాయ్ నందు.